నమస్కారం అనుష వినేత గారు. నమస్తే. చాలామందికి వెల్త్ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలని ఉంటుంది. ఆ మైండ్ సెట్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఎటువంటి రూల్స్ ఉండాలండి ఖచ్చితంగా? ఓకే, వెల్తీ మైండ్ సెట్ కోసం మీకు ఒక యాక్రోనిమ్ చెప్తానండి. షూర్. మనం ఇంతకుముందు కూడా కొన్ని యాక్రోనిమ్స్ చేసి చెప్పాం. అది పీపుల్కి ఏంటంటే బాగా గుర్తుంది, ఏదే చెప్పినా కానీ వాళ్ళకి ఈజీగా గుర్తుంటుంది అన్న ఉద్దేశంతో ఈ యాక్రోనిమ్ చెప్తున్నాను. ఏదైతే సంపద ఐశ్వర్యాన్ని ఆకర్షించాలంటే మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? డబ్ల్యూ ఫస్ట్, ఫన్, డబ్ల్యూ డబ్ల్యూఈఏఎల్టీహెచ్ వెల్త్ కదా. డబ్ల్యూ ఫర్ రైట్ డౌన్ వాట్ యు వాంట్ టు అచీవ్. రైట్ డౌన్ వాట్ యు వాంట్ టు అచీవ్. ఎవరైతే మన వీడియో చూస్తున్న వాళ్ళు ఒక బుక్ పెన్ తీసుకొని ఈరోజు చెప్తున్నవి మన వెల్తీలో ఏవైతే చెప్తున్నామో వాటిని రాస్తూ ఉండండి. డెఫినెట్లీ మీకు సంపద ఐశ్వర్యము, వెల్త్ అంటేనే మనకు తెలుసు సంపద, సో అటువంటి సంపద మీ దగ్గరకు వస్తుంది. మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్ అబండెన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఉంటుంది ఈ మేనిఫెస్టేషన్. ఈ టెక్నిక్ ఎలా ఉంటుందంటే, ఏదైతే మనకు కావాలో దాన్ని ఫస్ట్ రాయాలి. ఏదైతే కావాలో అదే రాయాలి. ఇట్ కుడ్ బి గోల్స్, ఇట్ కుడ్ బి డ్రీమ్స్, ఇట్ కుడ్ బి ప్లేసెస్, ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే అన్నీ కూడా ఒక డ్రీమ్ లిస్ట్ లాగా ఒక 10 రాసుకొని ఉంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఈ ఫర్ ఎన్విజన్ యువర్ ఫ్యూచర్. ఇప్పుడు మీరు ఏదైతే రాస్తారో వాటన్నిటినీ మీరు పొందినట్టు జస్ట్ విజువల్ చేసుకోండి. జస్ట్ ట్రావెల్ ఇంటూ దోస్ డ్రీమ్స్ అండ్ గోల్స్, అవన్నీ మీరు విజువల్ చేసుకోండి. వాటిని ఇమాజిన్ చేసుకోండి, అవన్నీ మీ దగ్గర ఉంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనే దాని మీద. నెక్స్ట్ ఏ ఫర్ అఫర్మేషన్. ఇప్పుడు రాసినవి, విజువల్ చేసుకున్నవి పాజిటివ్గా అఫర్మేషన్స్ చేసుకోవాలన్నట్టు. అంటే ఏదైతే నేను సో అండ్ సో పర్టికులర్ ఉన్నాయో డ్రీమ్స్ కానీ అవన్నిటినీ కూడా ఫ్రేమ్ చేసుకునేటట్టు, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఫైనాన్షియల్ అబండెన్స్, ఐఎమ్ గోయింగ్ టు అచీవ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, నేను ఇవన్నీ చేయాలంటే నా శక్తి సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా అఫర్మేషన్స్ అనేవి పొందినట్టు ఆల్రెడీ డన్ అయిపోయినాయి మీ లైఫ్లో ఉంటే ఎలా ఉంటుంది అనే వాటిని అఫర్మ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎల్ ఫర్ లిజన్ టు యువర్ ఇన్నర్ వాయిస్. మీ మనసు చెప్పే మాటలు వినండి. ఒక్కసారి రాయాలనుకున్నవి రాసుకున్నారు, మీ లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారు, ఎన్విజన్ యువర్ ఫ్యూచర్, మీరు ఏం ఫ్యూచర్లో మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు, ఒక 10 తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుందో అనేది విజువల్ చేసుకోండి. బిగ్ పిక్చర్లో అది చేశారు, అఫర్మేషన్స్ చేసుకున్నారు. ఎల్ ఫర్ లిజన్ టు యువర్ ఇన్నర్ వాయిస్. ఇవన్నీ చేసిన తర్వాత మన ఇన్నర్ వాయిస్, ఇన్నర్ వాయిస్ ఈజ్ నథింగ్ బట్ కనెక్షన్ టువర్డ్స్ అవర్ సిక్స్ సెన్స్. మన సిక్స్ సెన్స్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అన్నీ మనకు చెప్తూ ఉంటుంది. మనతోటి మనం కనెక్ట్ అవుతాం. ద మూమెంట్ యూ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్, ఆ రోజు నుంచే మీరు ఈ వరల్డ్ తోటి కనెక్ట్ అయిపోయినట్టే. ఫస్ట్ మీరు మీతో కనెక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో మీ ఇన్నర్ వాయిస్ చెప్తున్న మాటలు వినండి. పాజిటివ్ వర్డ్స్ చెప్తూ ఉంటుంది, ఆ పాజిటివ్ వర్డ్స్ని మటుకే మీరు వినండి. వాట్ ఈజ్ పాజిటివ్, వాట్ ఈజ్ గుడ్ అనే వాటి మీదే మీరు ఫోకస్ చేయండి. అలా మీ సిక్స్ సెన్స్ చెప్పే మాటలు మీ సిక్స్ సెన్స్ తోటి కనెక్ట్ అయ్యారు. టీ ఫర్ నెక్స్ట్, టేక్ యాక్షన్స్. ఏవైతే చెప్పారో, ఫస్ట్ రాసామో, విజువల్ చేసుకున్నామో, అఫర్మేషన్స్ చేసామో, ఏవైతే మన ఇన్నర్ వాయిస్ చెప్తున్న మాటలు విన్నామో, ఇప్పుడు వాటన్నిటిని యాక్షన్స్లోకి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అనుకోండి. ద మూమెంట్ యూ టేక్ యాక్షన్స్ దెన్ యూ విల్ ట్రాన్స్ఫార్మ్. ఎప్పుడైతే మీరు యాక్షన్స్ చేస్తారో అప్పుడే మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ద ఫస్ట్ 4 చెప్పాము, మీరు అట్లానే కూర్చున్నారు ఇంట్లో ఎక్కడికి వెళ్ళకుండా. సో హౌ యూ విల్ అట్రాక్ట్ ద అబండెన్స్, హౌ యూ విల్ అట్రాక్ట్ ద పీపుల్. ఎవరైతే మన వేలో పాప్ దారిలో తారసపడాలో వాళ్ళు బయటికి వెళ్తేనే వస్తారు, మనం కూర్చుంటే ఖాళీగా రారు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. చాలా ఏళ్ళ క్రితం నాగరాజు గారు, మేము అండమాన్లో ఉండేవాళ్ళము. మా హస్బెండ్ అక్కడ జాబ్ ఉండే, నా మ్యారేజ్ అయిన కొత్తలో ఆల్మోస్ట్ 11 ఇయర్స్ అయిపోయింది, 11-12 ఇయర్స్ అయినట్టుంది. సో అప్పుడు మాకేం జరిగిందంటే అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. మనకి ఇక్కడ దొరికినంత బాగా అక్కడ వాటర్ దొరకదు, అంత సీనే ఉంటుంది మన చుట్టుపక్కల, అంత సీ వాటర్ని తాగడానికి కానీ మన రెగ్యులర్ యూసేజ్ కానీ యూజ్ చేయలేమన్నట్టు. సముద్రం నీళ్ళు పనికిరావు అంత చుట్టూ సముద్రం ఉన్నా కానీ. సో మాకు ఓన్లీ ఆప్షన్ రెయిన్ వాటర్. రెయిన్స్ వస్తేనే వాటర్ ఉంటుంది అక్కడ, అదే సిస్టమ్ ఇప్పటికీ, అదే సిస్టమ్ ఎప్పటికీ, అదే సిస్టమ్. సో రెయిన్ వాటర్ని ఏం చేస్తుందంటే స్టోర్ చేస్తారు అన్నట్టు. స్టోర్ చేసి ఏం చేస్తారంటే పర్ డే ఎవరికైనా కానీ 1 అవరే
మున్సిపాలిటీ వాటర్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. ఆ 1 అవర్ మనం ఒక 2 డ్రమ్స్లో అట్లా పట్టుకొని ఉంచుకోవాలి. మీకు అర్థమైంది కదా? అర్థమైంది. సో ఇలా ఉంచి వాటర్ 2 డ్రమ్స్ ఉంటాయి, ఆ 2 డ్రమ్స్ వాటర్నే మనం సర్వైవ్ చేసుకోవాలన్నట్టు. మనక నీళ్ళు ఫ్లో ఎక్కువ, నీళ్ళని మంచిగా వాడుకోవడము. మా అంటే ఇంటి దగ్గర మాకేంటంటే మోటార్ వేయగానే నీళ్ళు వస్తాయి, ట్యాపుల్ని ఇష్టం ఉన్నట్టుగా యూజ్ చేసుకోవడం అలవాటు. ఒక డిష్ వాష్ చేసుకోవాలంటే ఇలా పోసి తోవడం అనేది అలవాటు కాదు. పాపు చిన్నవాడు, బట్టలు ఉంటాయి, చిన్నపిల్లలు అంటే ఎంత నీళ్ళ అవసరం ఉంటుందో తెలుసు కదా కదా, ఎంత అలా ఉండేది అన్నట్టు. దానితో పాటు మేము ఫారెస్ట్ ఏరియాలో ఉంటామన్నట్టు. అన్నమాన అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా అంతా కూడా. సో దీవులు ఎలా ఉంటాయండి? అంతా మన చుట్టుపక్కల, మనం ఎక్కడో దీవికి వెళ్ళి ఉంటున్నామంటే అంత న్యాచురల్గా ఉంటుంది అంతా ఒక రకంగా చూస్తే. సో పురుగులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, అన్నీ జరుగుతాయి అన్నట్టు. ఈ అన్నిటిని సర్వైవ్ చేసుకున్నాను. చిన్న బాబు 1 ఇయర్ కూడా, 6 మంత్స్ కూడా ఉండవు మా బాబుకి అప్పుడు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే జర్రులు తేళ్ళు వస్తుండే ఇంట్లోకి. చిన్నపిల్లలంటే ఇంట్లో మనం ఎంత ఏం చేసినా కానీ ఇళ్ళల్లో పాకుతూనే ఉంటారు కదండి, ఇంట్లో ఆడుకోవడం. వాళ్ళని కట్టేసినట్టు మనం బెడ్లోకి కట్టేయలేము పిల్లల్ని. ఎంతసేపు అని ఉయ్యాల్లో ఉంటారు, ఎంతసేపు బెడ్ ఉంటారు. కింద బాకడం అనేది న్యాచురల్గా చంటి పిల్లవాడు చేసే పని అన్నట్టు. సో కింద పాకుతుంటే ఇవి కుడతాయేమో అని నాకు బాగా భయం వేసేది. ఒకసారి నిజం చెప్తున్నాను, ఒక 20 జర్రులు దాకా వచ్చాయి ఒకరోజే. ఇంకా నేను అనుకున్నా బాబోయ్ ఇల్లు ఎలా అయినా ఖాళీ చేయాలి, చిన్న పిల్లోడు కుడితే వాడికి అంటే చెప్పుకున్నా కూడా చెప్పుకోలేడు 6 నెలల పిల్లోడు, మనం ఎందుకు ఏడుస్తున్నాడో కూడా తెలియదు కదా. అవును. సో మేము అట్లా ఉన్నామన్నట్టు. మేము ఇల్లు మారాలి అనుకున్నాను. ఇల్లు మారాలి అనుకున్నప్పుడు మేము బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళి ఇల్లు దొరుకుతాయి అంటే అక్కడ ఇల్లులు నిజంగా అంతా కూడా అంత దొరకవు అన్నట్టు. టు బి ఫ్రాంక్లీ రేర్గా ఉంటాయి అన్నట్టు. మనం అడ్జస్ట్ అవ్వాలి కొంచెం మన ఎన్వైర్న్మెంట్లో ఎట్లయినా కానీ. సో మేము అలా వెళ్తూ ఉంటే ఒకసారి ఎప్పుడు ఇలా వెళ్తాము నార్మల్ రూట్, కానీ ఎందుకో మాకు డౌట్ వచ్చింది, ఆ కొండ ఎక్కుదాము అనిపించింది. ఒక హిల్ ఉంటుంది, ఆ హిల్ ఎక్కాం. అయితే అంతా కొత్తగా అనిపించింది, ఆ ప్లేస్లో ఎవరు లేరు, ఒక్క వ్యక్తి కనిపించాడు. సార్ ఇక్కడ ఇల్లులు దొరుకుతాయండి రెంట్స్కి అని అడిగాం. అడిగితే జేబులోంచి తాళం చేయి తీసి, మా కొత్త ఇల్లు ఉంది, 4 డేస్ బ్యాక్ గృహప్రవేశం చేశాము, సో ఆ ఇల్లు మీకు కోసం రెడీగా ఉన్నట్టుంది, నేను కూడా ఎవరైనా దొరుకుతారని చూస్తున్నాను అని అన్నారు. చూడండి, ఏదైతే మేము ఆ ఇల్లు ఆయన కోసం వెళ్ళామో, ఆ ఇల్లు దొరికింది మాకు, మేము మా ఇంటికి వెళ్ళిపోయాం. సో అదేంటంటే కొండ మీద ఉంటుంది ఇల్లు, ఈ అడవిలాగా ఉండదు అన్నట్టు హిల్ స్టేషన్లో మొత్తం. ఇంకా అక్కడ ఎటువంటి వాటర్ ప్రాబ్లము లేదు. ఏమైందంటే వాళ్ళిద్దరు బ్రదర్స్ 3 కలిసి కట్టించుకున్నారు. సో అక్కడ ఏంటంటే ఏదైతే మున్సిపల్ వాటర్ ప్రొవైడ్ చేస్తుందో అవి ట్యాంక్స్లలో వస్తాయి అంటే, ఆ ఇల్లులు కూడా ఖాళీగా ఉన్నాయి, అట్లా ఒక 2 ట్యాంక్స్ వాటర్ ఉంటుంది, అది కూడా మీరే యూజ్ చేసుకోండి అని చెప్పారు. మాకు నిజంగా చెప్తున్నాను, ఈవిడేంటి వాటర్ గురించి ఎంత చెప్తుంది అంటే, అప్పుడు మాకు ఆ నీళ్ళే బంగారం, అసలు నీళ్ళు దొరికితే చాలు, ఎవరైనా ఇల్లు అన్నట్టుగా ఉండేది అన్నట్టు. వాటర్ మనకి పుష్కలంగా దొరికితే మనకు వాల్యూ ఇక్కడ తెలియదు, బట్ అట్లాంటి ప్లేస్లో మేము సర్వైవ్ అయ్యామన్నట్టు. ఆ రకంగా మనకి దొరికింది. ఎప్పుడు అంటే ఏదైనా కానీ మనం ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా మనం చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు, జస్ట్ టేక్ ఎన్ యాక్షన్స్, మనం ఏదైతే కావాలనుకున్నాం దానికోసం వెతకాలి, తిరగాలి, అప్పుడే మనకు అది దొరుకుతుంది, అది ఏదైనా కానీ. అవునండి. మనం వెళ్ళకపోతే ఎవరు కూడా మనల్ని, మనం వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళకి తెలియదు అసలు మన ప్రాబ్లం కూడా. మన కోసం రిసోర్సెస్ రెడీగా ఉంటాయి, మనకి యూటిలైజ్ చేసుకోవడం రావాలంతే, దానికోసం మనం సెర్చ్ చేయాలి. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. హెచ్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్. హెల్దీ లైఫ్ స్టైల్ ఎందుకన్నాను అంటే హెల్త్ ఈజ్ వెల్త్, మనకు తెలిసిందే. మనం ఇప్పుడు హెల్త్ పట్ల ఫోకస్ చేయకపోతే మనం ఎంత డబ్బులు సంపాదించినా మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉండాలి. సో కాబట్టి ఎమోషనల్ హెల్త్, మన మెంటల్ హెల్త్ ఏదైతే ఉంటుందో అవి చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, ఫైనాన్షియల్లీ ఆరోగ్యంగా ఉండాలి. సో కాబట్టి ఈ 3-4 హెల్త్స్ మనం ఏవైతే పెట్టుకున్నామో, సోషల్లీ హెల్తీగా ఉండాలి, నలుగురితో ఇంటరాక్టివ్గా ఉండాలి, మనకంటూ ఒక సోషల్ లైఫ్ ఉండాలి. సో ఈ హెల్తీ లైఫ్ స్టైల్ మనకు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ యూ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఓకే. వైఫ్ ఆర్ యూ షుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. సో మనల్ని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, మన ఎమోషన్స్ని, మన థాట్స్ని, మన ఫీలింగ్స్ని,
కంట్రోల్ చేసుకోవచ్చు. సో మన మనసుని కంట్రోల్ చేసుకునే స్థిత ప్రజ్ఞత మనకి రావాలి అంటే మనం కొంచెం ధ్యానం మీద ఫోకస్ చేయాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఫోకస్ ఆన్ యువర్ బ్రీత్, ఫోకస్ ఆన్ యువర్ సెన్సేషన్స్. మన బాడీతో మనం కనెక్ట్ అయ్యేటట్టు మన బాడీ మీద, మన సెన్సేషన్స్ మీద ఏదో ఒక ప్లేస్ పెట్టుకొని దాని మీద ఫోకస్ చేస్తే కొంచెం మన ఆలోచనల థాట్ ప్రాసెస్ కంట్రోల్ అవుతుంది. చాలామంది చెప్పేది ఏంటంటే ఎక్కువ అవుతుందని కూడా చెప్తారు, బట్ ఒక గైడెడ్ వేలో మెడిటేషన్ చేస్తే చాలా తగ్గుతూ ఉంటుంది. మన మనీ మెడిటేషన్ క్లాసెస్ అయినా ఏమైనా చేస్తున్నప్పుడు కూడా చాలామంది చెప్పేది ఏంటంటే అది రియల్గా వర్కౌట్ అయింది అని చెప్తున్నారు. ఎందుకు అంటే గైడెడ్ వేలో నేను చెప్తున్నాను, వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో బిలీఫ్ డెవలప్ చేస్తున్నాను కాబట్టి అది ఇంప్లిమెంట్ అవుతుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఇంట్లో చేస్తుంటే చేయలేకపోతున్నాము అని. సో గైడెడ్ మెడిటేషన్ వల్ల చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఈ రకంగా వెల్త్ మీకు ఎక్రోనిమ్ చెప్పాను, మనం కనుక ఫోకస్ చేస్తే డెఫినెట్లీ మనం ఒక రిచ్ మైండ్ సెట్, వెల్తీ మైండ్ సెట్ని అడాప్ట్ చేసుకుంటాం. ఓకే, గుడ్. చాలామంది క్లాసెస్ అయితే అడుగుతున్నారండి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు. మనము ఏవైతే రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నా, ఒకటి హైదరాబాద్లో ఒక ఆఫ్లైన్ క్లాస్ ఎవ్రీ మంత్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. డైరెక్ట్ మింగ్ అవుతారు, పీపుల్ అప్రోచ్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కానీ డైరెక్ట్గా వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యి మనతో మాట్లాడవచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది అటెండ్ కాలేను అనుకుంటున్న వాళ్ళకి 1-to-1 సెషన్ ఇస్తున్నాము. అందులో కూడా గ్రూప్ సెషన్ లాగా చేయట్లేదు. నార్మల్గా ఆన్లైన్ క్లాసెస్ అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక జూమ్ క్లాసు ఒక 20-30 మందికి పెట్టేసేసి ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతామన్నట్టుగా ఉండదు మన క్లాస్. ఏంటంటే మనం స్పెషల్గా అడిగారు కాబట్టి చెప్తున్నాను, ఇట్స్ 1-to-1 సెషన్. ఎవరైతే కూడా పర్సనల్లీ మనకి వీడియోలో చూసుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడడం ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా చాలా బెనిఫిట్ పొందే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మనతో మాట్లాడతారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తారు, వాళ్ళ కౌన్సిలింగ్ వస్తుంది, వాళ్ళ బిజినెస్కి అంటే ప్రమోషన్స్ ఏ రకంగా చేసుకోవాలో చెప్తున్నాము, స్ట్రాటజీస్ చెప్తున్నాము. సో మీరు కూడా అసోసియేట్ అవుతారు వాళ్ళు. ఎస్, ఎవరైతే వాళ్ళు ఓన్ బిజినెస్ చేస్తున్నామో వాళ్ళకి ప్రమోషన్స్ కూడా మనమే చేస్తున్నాము. వాళ్ళకి మార్కెటింగ్ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలని క్లాస్ చెప్పడంతో పాటు వాళ్ళ బిజినెస్ని కూడా మనమే ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నామండి. కొన్ని కార్పొరేట్ కంపెనీస్కి లీడర్షిప్ ప్రోగ్రామ్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇంకా టీమ్ వర్క్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అక్కడ ఉన్న పీపుల్తోటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అనుష వినేత గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీ బిజినెస్ కనుక మీరు డెవలప్ చేసుకోవాలి అనుకుంటే, అండ్ లేదా కొత్త ఐడియాస్ తోటి మీరు ముందుకెళ్ళాలి అనుకుంటే, లేదా మీకు మీరు ఏ బిజినెస్లో అయినా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు బట్ దానికి ప్రణాళిక కానీ ఐడియాస్ కానీ ఏమీ లేవు, సో అటువంటి టైంలో మీకు ఒక బిజినెస్ కోచ్ అవసరం ఉంటుంది. అండ్ ఐడియాస్ కొత్త కొత్తగా జనరేట్ చేసుకోవాలి, మార్కెట్లోకి ఏ విధంగా వెళ్ళాలి, అండ్ మార్కెట్ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలా అప్డేట్ తెలుసుకోవాలి, ఏ విధంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి, బిజినెస్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ప్రమోషనల్ లెవెల్స్ ఏ విధంగా తీసుకోవాలి, అండ్ క్లాసెస్కి అటెండ్ అయితే ఎటువంటి ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ మనీకి సంబంధించినటువంటి ఎటువంటి క్లాసెస్ అయినా సరే, మనీ మేనేజ్మెంట్ కానీ లేదంటే బిజినెస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ ఏదున్నా సరే మీరు అనూష గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ముఖ్యంగా మహిళలు సొంత కాళ్ళపై ఎదగాలి అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు కనుక మీ బిజినెస్ స్కిల్స్ని పెంచుకోవాలనుకున్నా, లేదంటే ఉన్న బిజినెస్ని ఇంకా డబుల్ ట్రిపుల్ చేసుకోవాలనుకున్నా, లేదా కొత్త బిజినెస్తో వెళ్ళాలి అనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి అనూష గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.